ఈ పథకాల ఫలితంగానే అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది. అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగి అంతరాలు తగ్గుతున్నాయి అని చెప్పి నేను చెప్పడమే కాదు, నిన్ననే వచ్చిన జాతీయ గణాంకాలు కూడా ఇదే నిరూపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నాయి. ఇది అక్క చెల్లెమ్మల మధ్య ఆర్థిక అంతరాలను చెరిపేయడము అని అంటే ఇది. టాక్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నా ఎస్సి, నా ఎస్టి, నా బిసి, నా మైనారిటీ వర్గాలకు, నా నిరుపేదలకు గడచిన ఈ 57-58 నెలల్లో అందించిన డిబిటి అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్షకు చోటు లేదు. ఏకంగా 2,55,000 కోట్ల రూపాయలు, 10 రూపాయలు కాదు, 20 రూపాయలు కాదు, 100,000 రూపాయలు కాదు, 10 లక్షలు కాదు, ఏకంగా 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి, ఇంటింటికి అందించిన ఈ డబ్బులో 75% పైచిలకు ఈ పేద సామాజిక వర్గాలకి నేను పిలుచుకునే ఈ పేద సామాజిక వర్గాలకి ఏకంగా 75% పైగా అందించగలిగాం. ఆ సామాజిక వర్గాలన్నింటికీ కూడా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా గతంలో అందరి నామినేటెడ్ పదవుల్ని, ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా కూడా నామినేటెడ్ పదవులు ఎక్కడికైనా వచ్చినాయి అనంటే ఆలయాల్లో బోర్డు చైర్మన్లు కానీ, మార్కెట్ కమిటీలలో ఉన్న చైర్మన్ పదవులు కానీ, మేయర్ పదవులు కానీ, మున్సిపల్ చైర్మన్ల పదవులు కానీ, జెడ్పీ చైర్మన్ల పదవులు కానీ, డెప్యూటీ సీఎంల పదవులైనా కానీ, స్పీకర్ పదవులైనా కూడా, కౌన్సిల్ చైర్మన్ పదవులైనా కూడా, ఇటువంటివన్నీ కూడా గతంలో రావాలి అని అంటే నామినేటెడ్ పదవులు ఎక్కడైనా కూడా నా ఇవ్వాలి అని అంటే ఇటువంటి పదవులు కానీ, ఈ నామినేటెడ్ పదవులు కానీ ఇవేవైనా కూడా రావాలి అని అంటే కేవలం పెత్తందార్ల మనుషులు మాత్రమే అనుభవించిన ఈ నామినేటెడ్ పదవుల్ని ఏకంగా చట్టం చేసి మరీ 50% పేదల చేతుల్లో పెట్టింది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇది సామాజిక అంతరాలను చెరిపేయటము అంటే ఇది సామాజిక ఆర్థిక రాజకీయ సాధికారత అంటే ఇది. We'll be right back.